ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు. నవరాత్రుల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చివరి రోజు మహిషాసురం మర్దిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు గర్విస్తున్నాను. విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్లో ఘనంగా దసరా ఉత్సవాలు మరియు రావణ దహనం. జలయజ్ఞం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తాం, సాగునీరు ఇచ్చి రైతు కళ్ళలో ఆనందం చూస్తామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా పాంగల్ మండలం మాధవరావుపల్లిలో డిఐట్ కెనాల్కి కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు సాగునీరు విడుదల చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రైతులకు జూపల్లి కృష్ణారావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన జనరంజకంగా సాగుతోందని, రైతులకు పెద్దపీట వేస్తోందని అన్నారు. రైతులకు ఎలాంటి కష్టం రాకుండా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కేత్పల్లి రవి, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, గోవర్ధన్ సాగర్, భాస్కర్ యాదవ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎయిట్లకి వెళ్ళి ఇక్కడ దాకా మనం తీసుకొచ్చినాం. వాళ్ళు మార్కెట్ పూజ పూజ చేసిపోయారు. కాలువ ఎయిట్కి వెళ్ళి ఇక్కడ దాకా తెచ్చాం కదా. ఈ నెలకెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ వ్యవహార శైలి నియంత్రణ తలపించేలా ఉందని, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తామనడం అవివేకమని అన్నారు. కుక్కతోక అనే కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతీశాడని, ఆకలైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు డిపోల దగ్గర సమ్మె చేస్తుంటే, వనపర్తిలో మాత్రం డిపో దగ్గర సమ్మె చేయకుండా కొందరు నాయకులు కుట్ర చేశారని, మీరు ఇదే విధంగా కుట్రలు చేస్తే మీ ఇంటి ముందు సమ్మె చేస్తామని హెచ్చరించారు. రెండు కలిసిన రెండు వేల పిల్లలు కూడా ఉంటే ఆర్టీస్ గారు పిల్లలతో టీడీఓ చేసిన తప్ప, పండుగలకు పెద్దలకు సెలవులు లేకుండా కూడా రాత్రి పగల టీడీఓ ఆర్టీస్ గారు చేసిన తప్ప, దీన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారు ఈరోజు? మనం వీళ్ళకి అందరికంటే తక్కువ ఎందుకు జీతం ఇస్తా ఉన్నారు ఈరోజు? ఆర్టీసీ గారులకు అందరూ ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం ఎక్కువ ఉంది. మరి ఎనిమిది గంటలు పని చేసుకుంటున్నావు, ఆర్టీసీ కార్మికుల ప్రయాణం సురక్షితం అంటున్నావు, కానీ ఈరోజు ఆర్టీసీ కార్మికుల జీతం ఈరోజు సురక్షితంగా లేకుండా పోయింది. వాళ్ళకి ఈరోజు భద్రత లేకుండా పోయింది కాబట్టి ఈరోజు వాళ్ళ తరుణ న్యాయమైన డిమాండ్ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి ఈరోజు పక్క రాష్ట్రంలో విలీనం చేసిన ప్రభుత్వం, మేము కొత్తగా అడగట్లేదు, నీవే చెప్పినావు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము విలీనం చేసుకున్న ప్రభుత్వాన్ని, మళ్ళీ చెప్పిన మాట ఎక్కడ పోయింది అంటే అన్ని చెప్పుకుంటూ పోతావు. నీకు అధికారం ఓట్లు సీట్లు తప్ప నీకు ప్రజల ప్రయోజనాలు పట్టవు, ఉద్యోగుల ప్రయోజనాలు పట్టకుండా ఈరోజు తయారైనవు. మరి ఉమ్మడి జిల్లాలో, రాష్ట్రంలో ఈరోజు అన్ని ఆర్టీ సంఘాలు కూడా ఈరోజు బస్ వీళ్ళ ముందు సమ్మె చేస్తున్నాయి. మళ్ళీ ఉన్నప్పటికీ కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు డిపో కూడా చేయకుండా కూడా అడ్డుకొని కొన్ని శక్తులు ఇక్కడ సమ్మె చేసిన పరిస్థితి. ఇక్కడ ఉన్న మంత్రి గారు చెప్తున్నా సభ వెనకమైన నీవేది నీ ఇంటి ముందు తెలంగాణ వాళ్ళు అంటే వీళ్ళతో పరిపాలన అయిపోయింది.
తో పాటికి మన స్థలమిచ్చినటువంటి కుంటా లక్ష్మణ్ బాబుజీ జయంతి కూడా ఆయన రారు. అంటే అమరవీరులను మర్చిపోతారు, మీకు పనిచేసే సంఘాలను మర్చిపోతారు. అంటే ఈ రోజు మీరు అధికారానికి వచ్చిందని విర్రవీగితే మీకు కర్ర కలిసి వాదాడు. మీకు ఈరోజు ఆర్టీస్ కానీ మన కేసీఆర్ గారు అంటున్నారు నాకెవరు ఎదురలేరు, నేను ఫుల్ వేగం పెరుగుతున్నా కానీ మీకు వేగంకి స్పీడ్ బ్రేక్ లేని ఈరోజు మా డ్రైవర్ అన్నది ముందు ఉన్నారు. మీకు టికెట్ ఇవ్వడానికి నా కండపడే ముందుకున్నారు. ఇంకా నేను ఇంటికి పంపించడానికి ఆర్టీసీ కార్మికులు ముందున్నారు. వాళ్ళతో సిద్ధ గలవాలని సిద్ధంగా కూడా అన్ని సంఘాలు పనిచేస్తాయి. ఈరోజు బీసీ సంక్షేమ సమాధానంలో కూడా ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమం చేపి అడుగుతా ఉన్నాం, మంత్రుల ఇల్లు ముట్టడి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాలని చెప్పి చేస్తా ఉన్నాం. మరి మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఎంతమంది తీసేస్తారో తీసేయని ఆయన అంటున్నారు. ఉద్యోగాలు లేనా అని నీకు దమ్ము ధరలో ఒక్క చూపిస్తున్నా ఆయన సంగతి చెప్తాను. అంటే నీవు ఇచ్చిన ఉద్యోగాలన్న వాళ్ళు కష్టపడి చేసిన నీకేం అధికారం తీయనికే, నీవు ఒక ఆర్డినెన్స్ ఉన్నా లేకపోతే కోర్టు లేవా మాకేమన్నా నీ ఇష్టమా? ఇది నియంత పరణ కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం నువ్వు పరిపాలించాలి కానీ నీ నియంత పోగలరు. మా తెలంగాణ కాదు, భారతదేశం ఎక్కడ కూడా మా సహించే ప్రసక్తే లేదు, దాన్ని మేము జీర్ణించుకోలేము. ఇంకోటి చెప్తున్నాయా, కుక తోక ఊపిస్తుంది తోక కుక్క నాటేస్తానని. ఈరోజు అంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినాం ఈరోజు ఆర్టీసీ కార్మికులు. ఈ సందర్భంగా చెప్తున్నాం మేము ఈరోజు ఆకలైనా పరిస్థితి కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాం మాత్రం ఈరోజు ఓర్పులో ప్రసక్త లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన నిన్ను విడిచిపెట్టామా? నీకు గద్దెం ఇచ్చే వరకు విడిచిపెట్టాం. అందరు అనుకున్నారు ఈరోజు శ్రీ ఆర్యల నుంచి ఆయన ముగ్గుతాడు ఎట్లే ఎట్లేదని ఈరోజు ఆర్టీసీ కార్మికులు ముందుకు వచ్చారు. ముందు వరకు ఉన్నారు వాళ్ళ ఇంకా మేము ఎంత ఉంటాం, మీ సమస్యలు పరిష్కారం అయ్యే కూడా మీ వెంట ఉండి ఖచ్చితంగా మీ పోరాటానికి మా మద్దతు నుంచి పాల్గొనని మరొకసారి తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. మాధవరావుపల్లి గ్రామంలో బొమ్మన చెరువులకు కేఎల్ఐడిఐ కాలువ నుండి సాగునీరు విడుదల కావడంతో మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చెరువు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాము యాదవ్, వెంకటయ్య నాయుడు, సుబ్బయ్య యాదవ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఇదైతే మాధవరావుపల్లి చెరులోకి వాడి నీళ్ళు రావడం మొదలైంది. చాలా ఆనందంగా ఉంది. పెద్ద బ్యాంకింగ్ సమస్యల వల్ల గతంలో లోపపు ఇష్టమైనటువంటి బ్యాంకింగ్ చేయడం వల్ల కాలువ విడుత లోపల కానివ్వండి లెవెల్స్ సరిగ్గా అక్కడక్కడ తీయకపోవడం వల్ల చాలా ఆలస్యమైంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు, పెద్దలు, గ్రామ నాయకులు, స్థానిక ఎంపీపీ గారు అందరూ కృషి చేసి కాలువ వంటి అందరం జెడ్పీటీసీ సభ్యులు శేఖర్ నాయక్ గారు అందరూ కాలువ వెంట తిరిగి ఈరోజు నీళ్ళు తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేమేదైతే మాటిచ్చామో మాధవరావుపల్లి చెరువుకు నీళ్ళు తీసుకొస్తామని, అదేవిధంగా పొలికి చెరువుకు నీళ్ళు తీసుకొస్తామని ఏదైతే చెప్పామో ఈరోజు పానగల్ పొలికి చెరువు, మాధవరావుపల్లి చెరువుకు నీళ్ళు ఇస్తున్నందుకు నీళ్ళు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రెండు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఏదైతే చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి కాలువను పూర్తిగా అన్ని రకాలుగా బ్యాంకింగ్ బలోపేతం చేసి కాలువ విడుతు కూడా పెంచి ఖచ్చితంగా ఈ పానగల్ మండలంలోనే కాదు కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. ఏదో ఆషామాషికి కాదు, పూర్తిగా ఒక పక్క ప్రణాళికతో ముందుకు పోయి రైతాంగం నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పూర్తిగా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్తా ఉన్నాం.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి వేడుకలు మంగళవారం జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఉదయం కొత్త బట్టలు ధరించి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం షమి పూజలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లా కేంద్రంలో జడ్పీ గ్రౌండ్లో నిర్వహించిన దసరా ఉత్సవాలకు భారీగా జిల్లా ప్రజలు తరలివచ్చారు. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు కడు రమణీయంగా శోభాయమానంగా జరిగాయి. విశ్వజాతాని పరితాప భోగ యత్కామాస్తే జో మస్తన్నో అస్తు వయం శ్యామపతయోరహితామాని వేద భువనాని విత్వామృతమాన కామన్న ధైర్యంత కిష్టాపూర్ గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు. దేవ్ సింగ్, కిష్టాపూర్ సర్పంచ్. విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. మీ బి లక్ష్మణ్, కరస్పాండెంట్, ట్రాస్మా జిల్లా అధ్యక్షులు, జ్ఞానభారతి హై స్కూల్, నర్సరీ టు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం, డేకమ్ రెసిడెన్షియల్, మోనపగుట్ట ఓల్డ్ బస్ స్టాండ్, మహబూబ్ నగర్. పాన్గల్ మండలం మరియు గోప్లాపూర్ గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు. మీ వంగలి రాణి దశరథ్, గోప్లాపూర్ గ్రామ సర్పంచ్. మల్లేష్, గోప్లాపూర్ గ్రామ ఉప సర్పంచ్. పాన్గల్ మండల ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు. మీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ, పాన్గల్ మండలం. పాన్గల్ మండల ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు. ఎస్ పుల్లారావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పాన్గల్ మండలం. విరామం అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. సమాజంలో ఉన్న మంచిని కాపాడుకునే క్రమంలో రాక్షసత్వాన్ని రూపుమాపేందుకు ప్రజలంతా ఏకం కావాలని జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆయుధాగారపు కార్యాలయంలో ఎస్పీ ఆయుధ పూజ చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సమాజ పరిరక్షణ అన్నవి పోలీస్ బలగాల ప్రధాన కర్తవ్యమని, ఇట్టి విధుల నిర్వహణలో భాగంగా అవసరమైనప్పుడు పోలీసులకు ఆయుధాలు తోడుగా ఉంటాయని, సమాజ రక్షణలో పోలీస్ బలగాల
వారకు ఆయుధాలు, వివిధ వృత్తులతో జీవించే వారికి పనిముట్లు జీవనాధారంగా ఉంటూ చైతన్యానికి మూలాలుగా నిలుస్తాయని, వీటిని గౌరవిస్తూ పవిత్రమైనవిగా భావిస్తూ పూజించే విశిష్ట సాంప్రదాయం మన భారతీయ ధర్మంలోనే ఉందని ఎస్పీ అన్నారు. దసరా అంటే సంబరాలు, ఇంటిల్లిపాది కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ. ఆయుధ పూజలు, షమి పత్రం ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం, స్నేహితుల కబుర్లు, పిండి వంటల ఘుమఘుమలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలు దసరా సొంతం. మంగళవారం దసరా వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చివరి రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షమి పత్ర పూజలు, రావణాసుర దహనాలతో దసరా ఉత్సవాలు ముగిశాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కన్నీళ్లను వీడి సాగునీరు వైపు చెరువులన్నీ నిండుతున్నాయి, బీడు మల్లన్నీ నారుమల్లుగా మారుతున్నాయి, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పంటలు సాగవుతున్నాయి, రికార్డు స్థాయిలో సేద్యం సాగవుతోంది, సాగునీటి ప్రాజెక్టుల కింద వర్షాధారం కలిపి 1,11,00,000 ఎకరాలతో పంటలు సాగవుతున్నాయి, కేసీఆర్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను, తెలంగాణలో ప్రభుత్వం రైతులకు చేస్తున్న సాయం ప్రపంచంలోనే ఎవరు చేయడం లేదు, 24 గంటల ఉచిత కరెంటు, సబ్సిడీ విత్తనాలు, సాగునీరు, రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎక్కడా లేవు, కేసీఆర్ ప్రభుత్వానిదే ఈ ఘనత, సుస్థిరత కలిగిన అభివృద్ధి వైపు తెలంగాణను మళ్లించిన ఘనత కేసీఆర్దే, ఆందోళన చేస్తున్నాం కాబట్టి డిమాండ్లు నెరవేర్చాలి అనడం సహేతుకం కాదు, ఎక్కిన చెట్టును నరుక్కుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతానికి సంబంధించినది, కేంద్రం దృష్టికి ప్రజల ఆకాంక్షను తెలిపేందుకు అప్పుడు ఉద్యమం చేశాం. 13వ తేదీన వాల్మీకి మహర్షి జయంతిని ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. వనపర్తి ప్రాంతంలో సొంత డబ్బుతో తొలి వాల్మీకి మహర్షి ఆచార్య జయశంకర్ చాకలి ఐలమ్మ విగ్రహాలను పెట్టించింది నేనే. ప్రభుత్వ భూమిని సమకూర్చి దాదాపు 25 లక్షలతో కమ్యూనిటీ హాల్ వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. జిల్లా కలెక్టర్కు గతంలోనే ఆదేశాలు ఇచ్చినాం మేము. అనువైనటువంటి స్థలాన్ని ఇటు నాగవరం లేదా రాజపేట లిమిట్స్లో ఎక్కడ అనువైన స్థలం, ఇప్పుడు ఆల్రెడీ అది మున్సిపాలిటీకి దగ్గర అయిపోయింది కాబట్టి, నాగవరం ఆల్రెడీ మున్సిపాలిటీ దాని దగ్గర, ముప్పై ఎకర ఇంత ఎంత అంత, అతి త్వరలోనే ఆ స్థలాన్ని కేటాయింపజేస్తాం. కేటాయించడమే కాదు, అక్కడ నాకు వచ్చే ఎమ్మెల్యే నిధులలోంచి మొదటి విడతలోనే నేను 10 లక్షల రూపాయలు మంజూరు కూడా చేస్తాను. అందులో ఒక 20-25 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాన్ని చేపడతాం. మొదటి ఏడు నేను 10 లక్షలు ఇస్తా, ఆ తర్వాత నిధులను సమకూర్చి చేసి అక్కడే విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం. విగ్రహ ఏర్పాటు కోసం ప్రతిష్ట కూడా స్థల ఎంపిక అయినా వెంటనే చేద్దాం. అక్కడ కూడా దీంట్లో అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. కొద్దిమంది ఇక వాళ్ళు
ఇటువంటి వేదో చేసే పెద్దవాళ్ళం అవుతామనేటువంటి పిచ్చి బ్రాహ్మణాలు ఉన్నారు. ఒకరిద్దరు వ్యక్తులు, మేము వాళ్ళ గురించి పేర్లు ఎంత తలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇతరులకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నా. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ వీటి పరిధిలో ఎక్కడ విగ్రహాలు పెట్టాలన్నా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో పెడితే మున్సిపాలిటీతోనే అప్రూవల్ తీసుకోవాలి. జయశంకర్ గారి తొలి చెన్నార గ్రామంలో పెట్టించింది మేము, వాల్మీకి విగ్రహాన్ని చందాపూర్లో పెట్టించింది మేము, వాడు స్థలం లేదు, నోట్ ఆఫీస్ లేదు, ఇవ్వాలి వాడు అడ్రస్సే లేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో నేను పెట్టిస్తా 11 తారీఖు అండి. కార్యక్రమాలకు మసకాంటించే ప్రయత్నం ఎవరు చేయకండి అండి. ప్రజలు క్షేత్రంలో ఉంటే మీరు కొండల మీద ఉండి దాదా అని పిలిస్తే జన్మిస్తారు. ప్రజలకు నాయకత్వం ఇచ్చే తీరిదా? ఈ సమకాలీన తరం కానీ రేపటి భవిష్యత్ తరం కానీ ఈ తరహా విపక్ష పార్టీల యొక్క రాజకీయ విధానాలను అసహించుకుంటారు. ఏ మోతాదులో అనుమతించిన వాళ్లను ఆ మోతాదులో సమాజానికి నష్టం జరిగినట్లే. ఆచరణ సాధ్యం కాని మాటలు మాట్లాడడం అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టాలి మొట్టమొదటి. ఆచరణ సాధ్యమైనటువంటి అయితే ఇగో మేము ఈ రాష్ట్రంలో మీకంటే పెద్ద పార్టీ మేము, లేదా మేము ఇద్దరం జాతీయ పార్టీలో మేము మరగాలం, మేము ఇన్ని రాష్ట్రాలు వెళ్ళినాం, లేకుంటే కేంద్రాన్ని వెళ్ళినాం గతంలో, లేకుంటే ఇప్పుడు వెళ్తున్నాం, ఇవో ఈ రాష్ట్రంలో ఈ గొప్ప పథకం చేసినాం, దీనిలాగా మీరు చేయండి అని చెప్పచ్చు. అట్లా ఆడ దొగ్గనిక చేత కాదు రాష్ట్రాలలో కానీ ఇక్కడ మాయంపడి పరిగెత్తుతారా మీరు? మీ రాష్ట్రాలలో దొగ్గనికి అడుగులేక చేతనైతలేదు మీరు. మా వెంబడి కేసీఆర్ వెంబడి పరుగులు తీస్తారా మీరు? చేతనైతుందా? అందుకని ఇప్పటికైనా మీరు చెప్పాల్సింది ఏంటంటే, హితవు చెప్పాల్సింది సమ్మెలో ఉండేటువంటి కార్మికులు కానీ కూడా మీరు కూడా మనవి చేసి విరమించుకొని ప్రజలతో కలిసి వస్తే ప్రభుత్వం కమిటీ వేసి వాళ్ళ యొక్క కోరికల్ని ఆమోదించడానికి ఉండేటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసినాక దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఏ నిర్ణయం అనేది ఆ కమిటీ తేల్చదు. దీనికి ఏ దానికి అవకాశం లేకుండా వాళ్ళు అందులో కార్మికులు మేము తప్పడతలేము. కార్మికులకు నాయకత్వం వహించేటువంటి కొద్దిమంది వాళ్ళకు కొన్ని రహస్య అజెండాలు ఉన్నాయి, వాళ్ళ గురించి మాట్లాడి మేము మా స్థాయిని తగ్గించుకోదలుచుకోలే. కానీ కార్మికులు కానీ ఈరోజు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రజలు, మీరు ప్రజలలో భాగస్వామి. కానీ మొత్తం ప్రజలకు గుడ్డలు పెట్టుగా మేము వివరిస్తాం మా కోరిక మన్నించకపోతే అనేటువంటి మీ ధోరణి మీకు నష్టం చేస్తుంది, దీన్ని మీరు గమనిస్తే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. లేనప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే రికార్డు అన్ని పంటలు కలిపి, అంటే ఇటు సాగునీళ్ళ ద్వారా అటు వర్షాధార పంటలు రెండు కలిపి, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, వర్షాధార పంటలు కావచ్చు, వరి పత్తి మొక్కజొన్న జొన్న పెసర మినుములు అదేవిధంగా కందులు సజ్జలు ఇతర అన్ని పంటలు కూడా కలిపి 1,11,00,000 ఎకరాలలో ఇవాళ తెలంగాణలో వ్యవసాయం సాగుతుంది. 1,11,00,000 ఎకరాల్లో ఇవాళ తెలంగాణ రైతన్నలు సుభిక్షంగా సేద్యం చేసుకుంటున్నారు. ఇది ఇంకా రానురాను పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. దీనికి కూడా నీళ్ళు అందినాక అవి ఆరుతడి పంటలు అవుతాయి, నీటి కల్పనతోన ఆరుతడి పంటలు అవుతాయి. వేరుశనగ కావచ్చు, మొక్క కావచ్చు, పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఆరుతడి పంటలే, అనేక రకాల పంటలు. వీటితో పాటు పట్టణాలు నగరాలకు పరిసరాలలో ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇటువంటి వాటితో వృద్ధి చెందుతాయి. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. ఉచిత కరెంటు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు, రైతు బంధు కావచ్చు, విత్తనాలు ఎరువులు కావచ్చు, సబ్సిడీ మీద అందించేటువంటి ఇన్పుట్స్ కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రత్యక్ష ఆదరణ కానీ చేయూత కానీ రైతులకు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటిది భారతదేశంలో టాప్ అండ్ నంబర్ 1. ఇంకెవరు ఈ సాహసం కూడా చేయలేరు అనుకుంటే కూడా, దరిదాపుల్లో కూడా రాలేరు వాళ్ళు. ఏదో ఇట్లా చేసి చూసి ప్రయోజనం పొందుదామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇట్లా మొదలుపెట్టినారు, 6,000 ఇచ్చేది, అది కూడా
190 కండిషన్లతోన 5 ఎకరాల లోపే ఉండాలి, ఇంట్లో ఎవరు ఉద్యోగం ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, 190 కండిషన్లు పెట్టి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు వాళ్ళు ఇస్తున్నటువంటి మొత్తం కలిపి ఒక్క రైతుకు 6,000 రూపాయలు 3 కంతులలో అసలు పోలికనే లేదు. ఇలా తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఇస్తున్నటువంటి చేయుతకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ యోజన కింద మొదలుపెట్టినటువంటి స్కీమ్కు కొత్తననే లేదు. అది ఎక్కడో ఆమడ దూరంలో ఉంది. మన యొక్క దృష్టిని రైతుల వైపు మరలించినటువంటి ఘనత కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ నాయకత్వాన్ని ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి. అది తెలంగాణ కొత్త రాష్ట్రం యొక్క అనుభవం. మొత్తం దేశానికి దారి చూపించేటువంటి అనేక పథకాలు గతంలో చేపట్టినాం, అవి కళ్ళ ముందలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ప్రశంసించింది. అవి కాకతీయ మిషన్ కావచ్చు, పర్యావరణానికి పెంపొందించే హరితహారం కావచ్చు, వీటికి తోడుగా ఇలా రైతులకు ఇస్తున్నటువంటి చేయూత విషయంలో దేశం దృష్టిని అనివార్యంగానైనా, ఎందుకంటే రాష్ట్రానికి రైతు మంత్రిని కాబట్టి రైతులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తున్నా. ఇవాళ విజయదశమి అంటే ఈ పండుగ, సరే కుటుంబ పరంగా నా కొంత కుటుంబం వరకు మా అమ్మగారు పరమోత్పాదించేందుకు మేము ఇంట్లో చేసుకోకపోవచ్చు, కానీ ప్రజలందరికీ సంబంధించిన విజయదశమి పండుగ కాబట్టి ఈరోజు దినచర్య ప్రారంభించడమే అలుగుమారుతున్నటువంటి మన తాటిపాముల అలుగు కట్ట మీద పోయి కూతురు తల్లి రైతులకు శుభాకాంక్షలు చెప్పి ఆ రకంగా విజయదశమి వేడుకను ప్రారంభించి వస్తున్నాను నేను. అదేవిధంగా ఇవాళ వందలాది చెరువులు ఎక్కడ చూసినప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలుగులు మారుతూ ఉన్నాయి. కేలే నీళ్ళతో, భీమా నీళ్ళతో, కోయిల్ సాగర్ నెట్టెంపాడు నీళ్ళతో ఆ నీళ్ళను చూసినప్పుడల్లా, ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు నీళ్ళను చూస్తున్నప్పుడల్లా ఒక రకమైనటువంటి ఉద్విగ్నం కలుగుతుంది మనసు ప్రాంతం అనేది. గత 4 ఏళ్ళుగా ప్రత్యేకించి మన ప్రాంతంలో ఈ 8 నియోజకవర్గాల్లో వనపర్తి పరిసరాల్లో ఉండేటువంటి దేవరగద్రాల, పూరు గద్వాల, కొల్లాపూర్, నాగార్జున, లక్ష్మీపేట్, పార్ట్ ఆఫ్ మక్తల్, ఈ 8 నియోజకవర్గాల కాడికి దాదాపు 70-80% సాగునీటి వసతి ఏర్పడింది. ఏటేటా వసతి పెరుగుతూ ఉంది. సో కన్నీళ్లను మాత్రమే చూసినటువంటి గ్రామాలలో రైతుల కళ్ళల్లో ఇవాళ ఎక్కడ చూసినా కూడా సాగునీళ్ళను చూస్తున్నాం, పారే నీళ్ళను చూస్తున్నాం, అలువారే నీళ్ళను చూస్తున్నాం, జాలువారే పొలాలను చూస్తున్నాం, బావులు వంకలు నిండుగా బారుతున్నటువంటి సన్నివేశాలను చూస్తున్నాం. ఒకప్పుడు బీడు భూములను చూస్తే ఆ మళ్ళన్నీ కూడా మడికట్లన్నీ కూడా మళ్ళు అంటాం, బీడు భూములన్నీ కూడా బీడు మళ్ళు ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా నారుమళ్ళు, నీరుమళ్ళ పొలాలు ఉంటాయి ఎక్కడికక్కడ. సో అదంతా కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. వ్యవసాయ శాఖ మంత్రిగా నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి, అంటే బహుశా ఇది మొదటిసారి ఇప్పటికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవరాత్రుల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చివరి రోజు మహిషాసురం మర్దిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. కేసీఆర్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు గర్విస్తున్నాను. విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్లో ఘనంగా దసరా ఉత్సవాలు మరియు రావణ దహనం. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.